మెదక్ జిల్లా రామీంపేట మండలం కాట్రియాల గ్రామంలో ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, గ్రామంలో దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం అమలు చేయాలని, ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగా దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలని రామీంపేట తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు నిరుపేదలు. మెదక్ జిల్లా రామీంపేట తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యురాలు బాలమణి ఆధ్వర్యంలో కాట్రియాల గ్రామానికి చెందిన నిరుపేదలు రామీంపేట తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్కి వినతిపత్రం అందించారు. దళితులను దళితులను గుర్తించిన పాపాన లేదు. ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. ఏ గ్రామంలు ఇచ్చారు రామంపేట మండలంలో ఎవరికి ఇచ్చారు అని చెప్పి ఈ రోజు అడుగుతున్నాం. అట్లనే దళిత బంధు అన్నాడు. దళిత బంధు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తా అని చెప్పిండు. 10 లక్షలు ఏ కుటుంబానికి ఇచ్చిండు అని చెప్పి ఈ రోజు మేము అడుగుతున్నాం. అట్లనే ఈ ఎనికబడ్డ ప్రాంతమా, మరి దళితులై దళితులు సర్పంచులు ఉన్న గ్రామాలు కూడా కనీసం ఒక్కరికి దళిత బంధు కూడా ఇప్పించడం లేదు. దళితులకు 3 ఎకరాల భూమి గవర్నమెంట్ భూమి లేదా? అక్కడ ఏరియాలో బ్రహ్మాండంగా అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఉన్నా కానీ అల్లున్నట్లు శనున్నట్టు మరి దళితులు అక్కడ ఏరియాలో ఏం పాపం చేసిరని చెప్పి ఈరోజు అడుగుతున్నాం. దళితులై ఓట్లే కావన్నా, అక్కడ ఏరి ఓట్లే తప్ప మరి అవకాశాలకు మాత్రము పథకాలకు మాత్రము అక్కడ ఏరియాలో దూరం పెట్టిండు. అందుకే మేము అడుగుతున్నాం, ఈ వారం లోపల దళితులు ఎంతమంది లేని వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షలు ఇవ్వాలి. అట్లే 3 ఎకరాల భూమి ఇవ్వాలి. భూమి ఉన్న వారికి, ప్లాట్లు ఉన్న వాళ్ళకు మరి డబుల్ బెడ్రూమ్లకు పథకం ఇస్తా అని చెప్పిండు. అది వెంటనే పెట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా ఈరోజు ధర్నా చేయడం అనేది జరుగుతుంది. నా పేరు బాలమణి.